చేయాలి. వెంటనే శుక్రాచార్యుడు లౌకికమైన బుద్ధితో అన్నాడు, వీడికి దానం వేయకు, ఇచ్చావా నీ రాజ్యం మొత్తం పోతుందని నేను శపిస్తున్నాను అన్నాడు. నువ్వు శాపం ఇచ్చినా సరే, నేను ఇద్దామని అనుకున్నాను, మానసికంగా సంకల్పించాను, ఖచ్చితంగా ఇస్తాను. మనసులో కానీ ఇద్దాము అని అనుకున్నట్టయితే, మనోదానం అయిపోయినట్టయితే, తర్వాత నేను ఇయ్యను అని అప్పటికీ కూడా ఏదో ఒక విధంగా వాడికి చెంది తీరుతుంది ఆ దానం. అంచేత మానసికంగా దృఢంగా ఉండి ఆ ఆలోచన రానియకుండా చేసుకోవాలనేది భాగవతం చెప్పే మాట. నేను అతనికి ఇస్తాను. అప్పుడు వెంటనే శుక్రాచార్యుడు అన్నాడు, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇయ్యక్కలేదయా, శుభ్రంగా అబద్ధమాడే అన్నాడు. బాగా గుర్తుంచుకోవాలి, ఇలాంటి అబద్ధాలు ఆడచ్చు అని చెప్పినటువంటి వాడు రాక్షస నియమానికి అనుగుణంగా శుక్రాచార్యుడు చెప్పాడు తప్ప అది మానవ జాతి లక్షణంగా చెప్పాల. రాక్షస నియమాలు చెప్పాడు, అది రాక్షసులకి సంబంధించిన నీతి శాస్త్రం చెప్పే మాట అది, అబద్ధం ఆడచ్చని. మనది అది కాదు, ఒకసారి చెప్పిన తర్వాత వెనక్కి రాకూడదు. నేను ఖచ్చితంగా ఇస్తానన్నాడు. ఇస్తే నేను పదవీ భ్రష్టుణ్ణి చేస్తాను నిన్నన్నాడు శుక్రాచార్యుడు. ఆయనది లౌకిక ఆలోచన, ఈయనది అలౌకిక ఆనందానికి సంబంధించిన ఆలోచన బలిచక్రవర్తిది. ఆయనది శారీర బలం బుద్ధి బలం, బలిచక్రవర్తిది ఆత్మ బలం. ఆయన బుద్ధిలో బలి, బుద్ధి విషయంలో మంచి బలవంతుడు. ఈయన నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఆత్మలో కలిగిన బలానికి జారిపోకుండా ఉండే ఆత్మ బలి ఈయన. ఇద్దరికీ యుద్ధం, వాగ్యుద్ధం సాగుతున్నటువంటి వేళ నేనేమైనా సరే దానం చేయడానికే సన్నద్ధంగా ఉన్నానని చెప్తూ స్వయంగా తన భార్య వింధ్యావళిని చూశాడు. ఎందుకని, ధర్మే చార్థే చామే చయేషా నాతి చరితవ్య నాతి చరామి. ధర్మ విషయంలో కానీ, అర్థ విషయంలో కానీ, కామ విషయంలో కానీ ఆవిడ్ని దాటి ప్రవర్తించను అని, నాకున్నటువంటి సర్వస్వాన్ని నేను ఇచ్చేస్తున్నాను అని భర్త చేయదలిస్తే ఆ విషయాన్ని భార్యకి చెప్పాలి. ఓ సత్యనారాయణ వ్రతాన్ని చేయించుకోదలుచుకున్నాను, ఇంట్లో 30 మంది బంధువులు వస్తారు, 20 మంది మిత్రులు వస్తారంటే భార్యని అడిగి, అనారోగ్యం ఏమైనా ఉందా, చేయగలవా, సహకరించగలవా, కష్టమవుతుందా, సుఖమవుతుందా అని ఆవిడ అనుమతిని తీసుకునే చేయాలి. అలాగే ధనాన్ని సంపాదించడం కానీ, ధనాన్ని వ్యయం చేయడం కానీ ఆవిడకి తెలిసి చేయాలి. అలా చేయకపోవడం వల్లే అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సంసారులు.